గుప్పుడంత మనసు సీరియల్లో రిషి రీఎంట్రీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మను అనే కొత్త హీరోని పరిచయం చేయడంతో ఇక రిషి పాత్ర చేస్తున్న ముఖేష్ గౌడ వస్తారా రారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఊహకందని ట్విస్టులతో గుప్పుడంత మనసు సీరియల్ మళ్ళీ గాడిన పడింది. కొన్నాళ్లుగా కనిపించకుండా పోయిన రిషిని చంపేయడంతో సీరియల్పై పెదవి విరుపులు ఎక్కువయ్యాయి. అయితే మనో పాత్ర ఎంట్రీ తర్వాత గుప్పుడంత మనసు సీరియల్ కథనం మొత్తం మారిపోయాయి. నిజానికి గుప్పుడంత మనసుకి రుషిదారుల ప్రేమ కథ ఎంత బలమో, మదర్ సెంటిమెంట్ కూడా అంతే బలం. కానీ ఇప్పుడైతే జగతి పాత్రను చంపేశారు, మదర్ సెంటిమెంట్ కాస్త క్రైమ్ థ్రిల్లర్గా మారింది. అనంతరం రిషిని కూడా చంపేయడంతో పవిత్రమైన రిషిధార ప్రేమ కథ కూడా పక్కదారి పట్టింది. అయితే ఎప్పుడైతే సెకండ్ హీరో మను ఎంట్రీ ఇచ్చాడో అప్పుడు కూడా ఆడియన్స్ నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. రిషి లేని గుప్పుడంత మనస అని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. కానీ రాను రాను సీరియల్లో మిస్ అయిన మదర్ సెంటిమెంట్కి మళ్ళీ పదును పెడుతున్న మను అనుపమల పాత్రల ద్వారా వీరిద్దరి మధ్య తల్లి కొడుకుల బంధాన్ని బలపరిచే దిశగా కథనం నడిపిస్తున్నారు. ఇక వసుధార మనువులు కూడా మెల్లమెల్లగా దగ్గరవుతున్నారు. అయితే ఎంత కథ మార్చినా, కథనంలో మార్పులు తెచ్చినా గుప్పుడంత మనసు సీరియల్లో రిషి రావాల్సిందే. అతను వస్తేనే గుప్పుడంత మనసు సీరియల్ పరిపూర్ణం అవుతుంది. అయితే రిషి పాత్ర చేస్తున్న ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకున్నారు. అనారోగ్యం అని, నిర్మాణ సంస్థలో గొడవలని, దర్శకునితో విభేదాలని ఇలా చాలా రకాల రూమర్లు వినిపిస్తుండగా అసలు విషయం ఏంటో చెప్పింది గుప్పుడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధారా. తాజాగా మను పాత్రలో నటిస్తున్న రవిశంకర్ రాథోడ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ నిర్వహించగా గుప్పుడంత మనసు సీరియల్ ఫ్యాన్స్తో పాటు రిషి వసుధారా ఫ్యాన్స్ చాలామంది రిషికి రీఎంట్రీ గురించి అడిగారు. దీంతో మను వసుధారా లైవ్కి యాడ్ చేసి అందరూ రిషి గురించి అడుగుతున్నారు, ముఖేష్ సార్ ఎలా ఉన్నారు అని చాలామంది అడుగుతున్నారు, ఆయన ఎలా ఉన్నారో చెప్పు అని రక్షా గౌడ్ అని అడిగారు. దాంతో వసుధారా రిషి ఫ్యాన్స్ని ఖుషీ చేస్తూ, ముఖేష్ సార్ బాగానే ఉన్నారు, రీసెంట్గా బర్త్డేకి కలిశాను, చాలా బాగున్నారు, ఇంకా పెయిన్ అయితే ఆయనకి అలానే ఉంది, పర్లేదు బాగానే ఉన్నారు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, గుప్పుడంత మనసు సీరియల్ని మీరు చూస్తూనే ఉండండి, మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి, మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తామని చెప్పింది.